यादाद्रि भुवनगिरी జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతుంది। నిన్న భువనగిరిలో కిడ్నాప్ గురైన రామకృష్ణ నేడు సిద్దిపేట జిల్లాలో శవమే తేలాడు। వలుగొండ లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ భార్గవిని 2020 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు। ప్రస్తుతం దంపతులు భువనగిరిలో నివాసం ఉంటున్నారు। గతంలో హోమ్ గార్డుగా పని చేసిన రామకృష్ణ గుప్త నిధుల తవ్వకాలు జరిపి సస్పెన్షన్ కు గురయ్యారు। అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ లో బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు। కాగా నిన్న లతీఫ్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా తనకు ల్యాండ్ చూపించాలంటూ రామకృష్ణకు మాయమాటలు చెప్పి కార్లు తీసుకెళ్ళాడని భార్గవి భువనగిరిలో టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది। ప్రస్తుతం కేసు విచారణలోనే ఉండగానే రామకృష్ణ హత్యం కలకలం రేపుతుంది। సిద్దిపేట జిల్లాలో రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు। అయితే రామకృష్ణ లవ్ మ్యారేజ్ అనంతరం ఇరు కుటుంబాలకు గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది। ఆ గొడవల నేపథ్యంలోనే రామకృష్ణను హతమార్చినట్లు సమాచారం। ఇదిలా ఉండగా అసలు రామకృష్ణకు లతీఫ్కు సంబంధం ఏంటి? హత్యకు రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఏమైనా కారణమే ఉండొచ్చా? ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షతో అమ్మాయి కుటుంబ సభ్యులు సఫారీ గ్యాంగ్ సహాయంతో రామకృష్ణను ఖతం చేసి ఉంటారా? రామకృష్ణను భువనగిరిలో హత్య చేసి సిద్దిపేటలో పడేశారా? లేదంటే హంతకులు రామకృష్ణను సిద్దిపేట జిల్లాలోనే హత్య చేసి కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారా? ఈ అనుమానాలే ఇటు సిద్దిపేట జిల్లా పోలీసులకు యాదాద్రి పోలీసులకు తలెత్తుతున్నాయి। కాగా ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతమైంది। హంతకుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరంగా కొనసాగుతుంది। असल रोज उ असल वस्तु गंट गंट फोन नई।